లిస్ట్ ఉందో ఫస్ట్, ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పని చెప్పడం జరిగింది. ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తామని క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురు పల్లెకి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది, అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చిపురుపల్ల భీమిల నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఏ అసలు సార్ చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎక్కడైనా గెలుస్తారు, గెలుస్తే అవకాశం ఖచ్చితంగా నీకు ఎలక్షన్ తెలుసు, గెలుస్తావు, పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుంది నిర్ణయం నాకు వదిలేయి, భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీమిలి చేద్దు కానీ లేదంటే చీపురుపల్లి చేయాలి చీపురు చేద్దు కానీ ఆ నిర్ణయం నాకు వదిలే, నిన్న ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, ఏ విషయం నువ్వు ఆలోచించుకో మళ్ళీ నేను పిలుస్తాను చెప్తాను. చీపురుపల్లి చేయాలి అని బాబు గారు చెప్తే ఏం చేస్తారు, ఎలా ఉండబోతుంది? అదే అందుకే ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా, ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు చీపురుపల్లి అయితే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. మొన్న ఈ వారం రోజుల నుంచి నీ న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అన్ని రిపోర్ట్లు వస్తా ఉన్నాయి, చాలా బాగుంది, ఖచ్చితంగా 100% గెలుస్తున్నావు అక్కడ మనం, కాబట్టి అదైతే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను, డెఫినెట్గా ఒక 2-3 రోజులు మళ్ళీ పిలుస్తాను, నిర్ణయం తీసుకున్నాను. కాదు, నేను సార్ని కలిసింది మీ అందరికీ తెలుసు, మొన్న టీడీఎల్పి మీటింగ్ 4th అయింది ఇక్కడ, ఇక్కడ కలిశాను, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇదే కలవటం ఫస్ట్ టైం. అంటే మీడియా కూడా ఎలా ఉంటుందంటే ఒక నిజంగా కూడా ఇప్పుడు కలిసాం, కలిసిన తర్వాత లోపల ఏం మాట్లాడింది మీరు స్పెక్యులేట్ చేయొచ్చు, ఏదో మనం ఒకటి జరిగితే ఇంకోటి అనుకోవచ్చు, అసలు కలవకుండానే కలిసినట్టుగా ఏదో ఆర్గ్యుమెంట్ లేనట్టుగా అరిసినట్టుగా నన్ను తిట్టినట్టుగా రకరకాలు రాస్తే ఇది నిజంగా ఒక పరాకాష్ఠ పత్రానికి, ఇది నిజంగా ఇది అందరూ కూడా గమనించాలి. నేను అసలు కలిశాయన్ని ఆ రోజు 4th ఇక్కడ కలిశాను, మరి ఆ రోజు వార్త వచ్చిన రోజు అసలు ఇప్పుడు ఆయన నేను కలవలేదు, మాట్లాడలేదు, అందుకే నేను దాని మీద ఒక డిఫెన్స్ కూడా వేద్దామని ఆలోచిస్తున్నాను లాయర్లతో మాట్లాడి. ఎందుకంటే కలిసిన తర్వాత లోపల ఏం జరిగిందో వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు, అసలు కలవనే కలవకుండా అట్లా కలిసినట్టుగా లేకపోతే ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా చాలా సీనియర్స్కి ఫస్ట్ లిస్ట్లో ఛాన్స్ రావడం ఏం లేదు. ఎందుకు సీనియర్స్ ఎందుకు రాడు ఎవరికి రాదు, ఇప్పుడు నాది ఉంది, నాది నేను సీనియర్గా నాకు ఫస్ట్ లిస్ట్లో రాలేదని అనుకోవట్లా, నన్ను ఒక రంగా పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నన్ను, ఎందుకంటే నువ్వు ఇలా పలానా చోట నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని మేము ఫీల్ అవుతున్నాను, ఆలోచించి చెప్పారంటే దానికి సీట్ లేదని కాదు, ఒక ప్రామినెన్స్ ఇచ్చారు ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకుంటున్నాను. అక్కడ రకరకాలు ఇప్పుడు మనకి అలయన్స్ ఉంది, పొత్తుతో కొన్ని పార్టీలు ఉన్నాయి, అవన్నీ సీట్లు అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్టులో ఏమీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ వెళ్ళి ముందే నామినేషన్ సెలెక్షన్ చేయట్లా, అందరూ కూడా ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప ఫైనల్గా క్యాండిడేట్స్ రెండు అందరూ ఒకేసారి నామినేషన్ వేసుకుంటారు, ఒకే టైంలో ఎలక్షన్ తీసుకుంటారు, కాకపోతే అన్ని 175 సీట్లు ఒకరిసారి అనౌన్స్ చేయరు కదా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఇప్పటికి 7 లిస్టులు ఇచ్చారు, ఎన్ని సీట్లు అనౌన్స్ చేశారు, ఇప్పటికి కేవలం 68 70 సీట్లు అనౌన్స్ చేశారు, అవి కూడా మళ్ళీ మొత్తం సీట్లు గ్యారెంటీ కాదు, నిన్న సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ వాటిలో మార్పులు చేర్పులు ఉన్నాయని. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఏదో సీనియర్స్ అవమానం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు, పార్టీ అన్ని ఆల్ యాంగిల్స్లో థింక్ చేయాలి, అన్ని ఆలోచించి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది. సరే, జనసేనకు 24 సీట్లు ఇచ్చారని చెప్పేసి వైసీపీ కాపు నేతలు కాపులకి అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. మరి మీ అందరికీ గుర్తుంటుంది గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారు నాగబాబు గారు కూడా ఆ టైంలో చిన్న చర్చలు జరిగినట్టుగా అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకోమనండి ఆయనకి. సరే, ఇప్పుడు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, తెలుగుదేశం సీట్లు పోటీ చేయాలన్నది ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం, అది వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు చేసుకుని వచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ లేని బాధ, వాళ్ళకి ఎందుకు బాధ? ఓకే, కాపులో ఓట్లు డ్యామేజ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ కొంత చేస్తున్నారు. కాపులో ఓట్లు మళ్ళీ స్ప్లిట్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లా కిదులు పెట్టి తపస్సు చేసినా ఇది రైటింగ్ ఆన్ ద వాల్ ఈరోజు అనేది చెప్తున్నాను మీకు నేను. రేపు జరిగే ఎన్నికల్లో కాపులు లేకపోతే వీళ్ళు వాళ్ళది కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ అధికార పార్టీకి దూరం అయ్యారు, ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేని పరిస్థితి వస్తూ ఉంది. అది వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్, ఒక మునుగుతున్న పడవ, అందుకే ఈరోజు ఒక్కొక్కరు వికెట్లు రాలుతూ వస్తూ ఉన్నాయి. సీట్లు ఇస్తామని చెప్పినా కూడా మాకు వద్దు బాబాయ్ అని బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంది.
రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఘన విజయం సాధించబోతా ఉంది.